ఆత్మీయులైన సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఫ్యామిలీ హెల్త్ అనే ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మనం రోజువారీగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం, అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలాంటి వాటిలలో అతి ముఖ్యమైనది, చాలా ప్రధానమైనది అమీబియాసిస్. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ అమీబియాసిస్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది? ఒకవేళ ఈ సమస్యతో మీరు పోరాడుతూ ఉంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద చికిత్సలు, అలాగే ఇంటి వైద్యం, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. అమీబియాసిస్, దీన్ని ఆయుర్వేద పరిభాషలో ప్రవాహిక అంటారు. ప్రవాహిక అంటే ఏమిటంటే ప్రవాహణం అనే పదం నుంచి ప్రవాహిక వచ్చింది, అంటే ముక్కటం. అమీబియాసిస్ వ్యాధిలో ప్రధానమైన లక్షణం ముక్కితే తప్ప మల విసర్జన కాదు, కాబట్టి దీన్ని ప్రవాహిక అంటారు. కారణాల విషయానికి వస్తే ఈ కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఆయుర్వేదం సంక్షేపత క్రియాయుగో నిదానశ్చ వర్జనం ఉంటుంది, అంటే కారణాలు కనిపెట్టి సరిదిద్దుకోవాలి. ఈ అమీబియాసిస్కి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఎంటమీబా హిస్టలైటికా అనేటటువంటి పరాన్నజీవి వల్ల ఈ అమీబియాసిస్ అనేది వస్తుంది. ఇది ఒక సూక్ష్మజీవి. తాగే నీళ్ళని, అలాగే మనం తినేటటువంటి ఆహారాన్ని, వీటిని ఇది కలుషితం చేస్తుంది. దీని గుడ్లు అంటే ఈ సూక్ష్మజీవి గుడ్లు మన చేతి నుంచి మన నోటికి చేరతాయి, అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ కలిగజేస్తాయి. అంటే దీని వైద్య పరిభాషలో ఫీకో ఓరల్ రూట్ అంటారు. ఎందుకు ఈ సమస్య వస్తుంది, రిస్కులు ఏమిటి, ఇది ప్రధానంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమైన రిస్క్ మీరు గమనించారా, ఎప్పుడన్నా మీరు బయట వేరే ఊళ్ళకి వెళ్ళిన తర్వాత ఈ అమీబియాసిస్ పట్టుకుంటుంది. అంటే అపరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని మీరు ఒకవేళ సందర్శిస్తే అక్కడి నుంచి ఇది మీకు ఈ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే సరైనటువంటి వసతులు లేని యాత్రా స్థలాన్ని మీరు ప్రయాణం అయ్యారనుకోండి అలాంటి చోట్లకి, అప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇంకా హాస్టల్స్ కానీ ఇలాంటి శిక్షణా సంస్థలు వీటిలలో ఒకవేళ ఉంటుంటే ఇలాంటి వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది అపరిశుభ్రమైనటువంటి అలవాట్లు. అంటే సాధారణంగా ఈ మల విసర్జన తర్వాత చేతులు కడుక్కోవాలి, అలా కడుక్కోకపోవటం, ఇలాంటి అలవాట్ల వల్ల కూడా శుచి పచి లేని ఆచార వ్యవహారాలు, వీటన్నిటి వల్ల ఈ అమీబియాసిస్ వస్తుంది. సరే, మరి దీన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ప్రధానంగా ఈ లక్షణాల విషయానికి వస్తే 10% మందిలో మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తాయి, అంటే 90% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అంటే వీళ్ళని వైద్య పరిభాషలో క్యారియర్స్ అంటారు. ఒకవేళ లక్షణాలు మీకుంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, మలం ముఖ్యమైన లక్షణం, పల్చటి మలం బయటకు వస్తూ ఉంటుంది, ఇది దుర్గంధయుక్తంగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన లక్షణం మలంతో పాటు జిగురు ఉంటుంది, అందుకే దీన్ని జిగట విరేచనాలు అంటారు. ఇంకా కడుపులో వికారంగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా వాంతి రాబోతున్నట్టుగా అనిపిస్తుంది, అలాగే బరువు తగ్గిపోతారు. ఇంకా ముఖ్యంగా ఎంత తిన్నా బరువు పెరగరు, ఇది ముఖ్యమైన లక్షణం. అలాగే కడుపు నొప్పి ఉంటుంది, ఇంకా బొడ్డు చుట్టూ కూడా నులి నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అలాగే పొట్టేమో బ్లోటింగ్ అంటే ఉబ్బరింపుగా అనిపిస్తూ ఉంటుంది, కడుపులో గడబడ శబ్దాలు వస్తూ ఉంటాయి, బయటకే వినిపిస్తూ ఉంటాయి. అతి ముఖ్యమైన లక్షణం గ్యాస్ తయారవుతూ ఉంటుంది. అలాగే ఈ పొట్ట కండరాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పట్టుకుపోతూ ఉంటాయి, క్రాంపింగ్, ఇలాగ మనం తిరిగామనుకోండి పట్టేసినట్టు అనిపిస్తుంది. నిద్రలో ఇలాగా ఒక పక్క నుంచి ఒక పక్కకి తిరిగారనుకోండి పొట్ట కండరాలు పట్టేస్తాయి. అలాగే మలాన్ని కనుక గమనించగలిగితే ఈ మలం రక్తంతో కూడి కనిపిస్తుంది. అలాగే జ్వరం కూడా రావచ్చు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి నలతగా అనిపిస్తుంది. అలాగే బడలికి ఉంటుంది, అలాగే అనుత్సాహం, ఏ పని మీద ఉత్సాహం ఉండదు, ఇంకా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి కామెర్లు రావచ్చు. అలాగే ఈ అమీబియాసిస్ వ్యాధిలో ఆకలి తగ్గిపోతుంది, బరువు తగ్గిపోతారు, ఇంకా ఒక్కొక్కసారి అయితే కాలేయంలో చీమగడ్డలు కూడా తయారవుతూ ఉంటాయి, దీన్ని అమీబిక్ లివర్ యాప్సిస్ అంటారు. ఇలాంటి లక్షణాల ద్వారా ఈ అమీబియాసిస్ని మనం గుర్తుపట్టవచ్చు. సరే, మరి ఈ సమస్య మీకుంది, దీన్ని ఎలా తగ్గించుకోవాలి? అద్భుతమైన చక్కని సులభ చికిత్సలు ఉన్నాయి, వరుసగా ఈ చికిత్సలను తెలుసుకుందాం. మొదటి చికిత్స, దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఎండిన మారేడు పండు గుజ్జు, దీని పొడి 1 టీ స్పూన్, అలాగే తేనె 1 టీ స్పూన్, ఇంతే. ఎండిన మారేడు పండు గుజ్జు ఇదేమిటి, ఎక్కడ దొరుకుతుంది అంటే, మామూలుగా వినాయక చవితికి మనం మారేడు పండు తెచ్చుకుంటాం కదా, అయితే ఇక్కడ ఎండబెట్టినటువంటి మారేడు పండు గుజ్జు
మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది, ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతుంది. ఈ ఎండు మారేడు పండు గుజ్జుని దిల్వఫల మజ్జం అంటారు దీన్ని. ఈ దీన్ని తెచ్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది మీకు ఒక టీ స్పూన్ సిద్ధం చేసుకోండి, తేనె ఒక టీ స్పూన్. ఇంతే, ఈ రెండింటిని ఉపయోగించి మీరు ఔషధం తయారు చేసుకుని వాడుకుంటే అమీబియాసిస్ తగ్గుతుంది. ఎలా వాడుకోవాలి? ఒక చిన్న ప్లేట్ కానీ ఒక చిన్న బౌల్ కానీ తీసుకొని ఒక టీ స్పూను ఎండిన మారేడు పండు గుజ్జు పొడిని తీసుకోండి. అంటే ఎండబెట్టినటువంటి మారేడు పండుని తెచ్చుకొని దాన్ని మెత్తగా పొడి చేసుకుంటే మీకు పొడి అవుతుంది, చూర్ణం అవుతుంది. దీన్ని ఒక టీ స్పూన్ తీసుకోండి. దీనికి ఒక టీ స్పూన్ తేనె కలపండి, బాగా రెండింటిని కలపండి. అప్పుడు మీకు ఒక లేహ్యంలాగా అవుతుంది. నాకేయండి ఇలా ఉదయం సాయంత్రం రెండు పూట్ల చేస్తూ ఉంటే అమీబియాసిస్ తగ్గుతుంది. ఇలా రోజుకి రెండు సార్లు వాడుతూ ఉండాలి. అయితే ఏదో ఒకరోజు రెండు రోజులు వాడితే తగ్గదు, ఇది కనీసం ఒక రెండు వారాలు కొనసాగించాలి. అమీబియాసిస్లో ఇది ఒక బ్రహ్మాస్త్రం. ఇక ఇలాంటిది మరొక మంచి చికిత్స తెలుసుకుందాం. ఈ సులభమైన చికిత్సకి మీకు కావాల్సింది జాజికాయ పొడి ఒక చిటికడు, అంటే దాదాపుకు ఒక అరగ్రామ్, అలాగే మజ్జిగ ఒక కప్పు. ఈ రెండు సిద్ధం చేసుకోండి. జాజికాయలు, ఈ జాజికాయ, జాపత్రి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. మీకు ఇవన్నీ పెద్ద పెద్ద అంగళ్ళలో కూడా దొరుకుతాయి. జాజికాయలు బాగా ఖరీదు ఉంటుంది, అంటే ఒక కాయ 70 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది, కానీ అద్భుతమైన ఫలితం చూపిస్తుంది. దీన్ని తెచ్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దాని ఆ సుమగంధాలు పోకుండా ఒక డబ్బాలో పెట్టుకోవాలి, ఒక సీల్డ్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఒక చిటికెడు చాలు మీకు ప్రతిసారి కూడా ఒక అరగ్రామ్. అలాగే తీయటి మజ్జిగ ఒక కప్పు సిద్ధం చేసుకోవాలి. ఎలా వాడాలి దీన్ని అంటే, ముందు తాజా మజ్జిగని సిద్ధం చేసుకోవాలి. అంటే పెరుగు తీసుకొని అప్పుడే చిలకాలి. అప్పుడే చిలికినటువంటి మజ్జిగలో గొప్ప గుణాలు ఉంటాయి. అసలు మీకు ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఉంది ఆయుర్వేదంలో, మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను తీసుకునే వాళ్ళకి ఇలాంటి అమీబియాసిస్ లాంటి వ్యాధులు రావు అంటుంది ఆయుర్వేదం. అసలు ఇంకా చెబుతుంది అంటే దివిలో దేవతలకి అమృతం ఎలాగో, భువిలో అంటే భూమి మీద మనుషులకి మజ్జిగ అలాగని. చాలా గొప్ప పదార్థం ఈ మజ్జిగ అనేది. తక్రం, ఒక కప్పు తాజాగా చిలికినటువంటి తీయటి మజ్జిగని సిద్ధం చేసుకోండి. దీనికి ఒక చిటికెడు జాజికాయ పొడి కలపండి, బాగా కలిపేసేసి తాగేయండి. ఇలా రోజుకి 2 సార్లు చొప్పున మీరు ఒక 2 వారాలు వాడితే అమీబియాసిస్ సమస్య మీద మీరు విజయం సాధిస్తారు. ఇక ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన చక్కటి సులభ చికిత్స. దీనికి మీకు కావాల్సింది ఏమిటంటే ఈసఫ్ గోల్ గింజల 1 చూర్ణం 1 టీ స్పూన్, అలాగే వేయించిన జీలకర్ర చూర్ణం 1 టీ స్పూన్, ఇంకా పెరుగు 1 కప్పు. ఇలా సిద్ధం చేసుకోవాలి. ఈసఫ్ గోల్ ఏమిటంటే, ఇది ఈసఫ్ గోల్ అనేది మీకు ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే నీటిని పీల్చుకుంటుంది, నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది. ఉబ్బటం వల్ల అమీబియాసిస్లో ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, అంటే పూర్తిగా మల విసర్జన అవ్వదు. అంటే మల విసర్జన చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది, తీరా వెళితే రాదు, అసంపూర్ణమైనటువంటి మల విసర్జన. ఈ ఈసఫ్ గోల్ గింజలు వాడటం వల్ల లోపల మెకానికల్గా ప్రెజర్ ఏర్పడి ఆ పేగులు అనేది గ్యాస్ట్రోకాలిక్ రిఫ్లెక్స్ ఇనిషియేట్ అయ్యి పేగుల కదలిక బాగుంటుంది, అంటే పూర్తిగా మల విసర్జన జరుగుతుంది. కాబట్టి సింపుల్గా ఇలా ఈసఫ్ గోల్ గింజల 1 పొడిని 1 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. అలాగే జీలకర్రని తెచ్చి చక్కగా వేయించి కొద్దిగా దాన్ని మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని సిద్ధం చేసుకోండి 1 టీ స్పూన్, అలాగే పెరుగు 1 కప్పు. ఇలాగా ఈ 3 సిద్ధం చేసుకోండి. వీటిని వాడాల్సిన విధానం తెలుసుకుందాం. 1 కప్పు తాజా పెరుగుని తీసుకోండి. దీనికి మనం సిద్ధం చేసుకున్నామే ఈసఫ్ గోల్ పొడి 1 టీ స్పూన్ కలపండి, అలాగే 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కూడా కలపండి. బాగా కలిగి తిప్పేసేసి ఐస్ క్రీమ్ తిన్నట్టుగా తినేయండి, పెరుగు నేరుగా ఇలా తినేయండి. ఇలా రోజుకి మీ అవసరాన్ని బట్టి 3 సార్లు 10 రోజులు వాడండి. దీంతో అమీబియాసిస్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇక ఇలాంటిదే మరొక అద్భుతమైన సులభమైనటువంటి చికిత్స తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది ఆవాలు, అలాగే జీలకర్ర, ఇంకా తేనె, ఇంకా బెల్లం, ఇంతే. వీటన్నిటిని ఇలా సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోవాలి. సింపుల్. ఈ ఆవాల్ని అలాగే జీలకర్రని సమంగా తీసుకోండి. ఉదాహరణకు ఆవాలు 1-5 గ్రాములు తీసుకున్నాను అనుకోండి, జీలకర్ర కూడా 5 గ్రాములు తీసుకోవాలి సమంగా. ఇప్పుడు వేయించండి, వేయించేసేసి విడివిడిగా వేయించి విడివిడిగా పొడి చేసుకోండి.
ఇప్పుడు ఈ రెండింటిని కలపండి, అంటే ఆవాల పొడి జీలకర్ర పొడి రెండింటిని కలిపారు, నిల్వ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని 1 గ్రాము మోతాదుగా తీసుకోండి, అంటే ఈ రెండింటి మిశ్రమాన్ని 1 గ్రాము మోతాదుగా తీసుకొని దానికి రుచికి తగినంత తేనెని అలాగే చక్కటి బెల్లాన్ని కూడా కలిపి తీసుకోండి లోపలికి. దీంతో ఇలాగా 20-30 రోజులు తీసుకుంటే అమీబియాసిస్లో మంచి ఫలితం ఉంటుంది. సింపుల్ కదా, ఆవాలు జీలకర్ర సమంగా తీసుకొని ఒక్కొక్కటి ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి. మీరు ఈ 1 నెలకి సరిపడా సిద్ధం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఆవాలను 50 గ్రాములు, జీలకర్రను 50 గ్రాములు తీసుకోండి. విడివిడిగా ముందు వేయించండి, ఆ తర్వాత విడివిడిగా పొడి చేయండి, రెండింటిని కలపండి, ఔషధం సిద్ధం అవుతుంది. కలిపి నిల్వ చేసుకోండి. దీన్ని ఎప్పటికప్పుడు 1 గ్రాము మోతాదుగా తీసుకొని తగినంత తేనెని అలాగే బెల్లాన్ని రెండింటిని కలిపేసేసి తినేయండి. ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల కానీ లేదా ఉదయం రాత్రి 2 పూట్ల కానీ ఇలాగా 20-30 రోజులు తీసుకుంటే అమీబియాసిస్లో మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక చక్కటి సులభ చికిత్స తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది మారేడు పండు గుజ్జు ఎండింది, అలాగే బెల్లం 1 గ్రాము, ఇంకా మజ్జిగ. ఇలా సిద్ధం చేసుకోండి. అంటే ఎండబెట్టినటువంటి మారేడు పండు గుజ్జుని మెత్తగా దంచండి, అప్పుడు మీకు మారేడు పండు గుజ్జు తాలూకు పొడి సిద్ధం అవుతుంది. అది ఎంత అయిందో దానికి సమంగా బెల్లం కలపండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి, బెల్లం ఉంటుంది కాబట్టి కాస్త జిగురు ఉంటుంది, రెండింటిని కలిపి 1 గ్రాము మాత్రలు చుట్టండి, అంటే దాదాపుగా 1 కుంకుడు గింజంత మాత్రలు చుట్టుకోండి, నిల్వ చేసుకోండి. 1 నుంచి 2 మాత్రలని రోజుకి 3 సార్లు, అంటే ఉదయం 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు, ఇలాగ రోజుకి 3 సార్లు మజ్జిగతో కానీ లేదా నీళ్ళతో కానీ వీటిని వేసుకున్నారనుకోండి 30 రోజులు ఈ అమీబియాసిస్లో చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇలాంటిదే మరొక మంచి ఆసక్తికరమైన చక్కటి చికిత్స ఉంది అమీబియాసిస్కి. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు మామిడి జీడి లోపల ఉండే పప్పు, అలాగే తీయటి మజ్జిగ, ఈ రెండు సిద్ధం చేసుకోండి. మామిడి జీడి మామూలుగా మనం మామిడి పండు తింటాం కదా, జీడి బారేస్తాం, అయితే ఆ జీడి లోపల ఉండేటువంటి పప్పులో గొప్ప ఔషధ శక్తులు ఉన్నాయి. ముఖ్యంగా అమీబియాసిస్ని తగ్గించే గొప్ప శక్తి ఉంది. చాలామందికి ఈ రహస్యం తెలియదు. మీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి దీన్ని వాడుకొని అమీబియాసిస్ మీద అంతిమ విజయం సాధించవచ్చు. దీన్ని వాడటం కూడా పెద్ద కష్టం కాదు. ఈ మామిడి జీడి లోపల ఉండేటువంటి పప్పును తీసి ఎండబెట్టాలి. ఎండబెట్టేసేసి ఎండిన తర్వాత ఈజీగా ఇలాగ తుంపిగా తునుగుతూ ఉంటుంది అది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రైండర్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి. అంటే మామిడి జీడి పప్పు తాలూకు చూర్ణాన్ని మీరు సిద్ధం చేసుకున్నారు. దీన్ని నిల్వ చేసుకోండి. దీన్ని పూటకి 1 గ్రాము తీసుకోవాలంటే దాదాపుగా 1 టీ స్పూన్ తీసుకొని మజ్జిగ ఉంటుంది కదా తీయటి బటర్ మిల్క్ దానికి కలపండి. అంటే మజ్జిగలో ఉప్పు ఎలా వేసుకుంటారో ఈ మామిడి జీడి తాలూకు పొడిని వేయాలి, వేసి కలిగి దిప్పి తాగేయాలి. ఇలాగా రోజుకి 3 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది, అమీబియాసిస్ తగ్గుతుంది. ఇలాంటిదే మరొక మంచి ఆసక్తికరమైన చికిత్స ఉంది, సులభ చికిత్స. మీకు కావాల్సింది తులసి ఆకు రసం 1-2 చెంచాలు, అలాగే జాజికాయ పొడి 1 చిటికెడు. ఇలా సిద్ధం చేసుకోవాలి. తులసి ఆకులు ఫ్రెష్గా తులసి ఆకులు తీసుకొని మీరు మీ ఇంట్లో రోలు రోకలి ఉంటే రోల్లో వేసి రోకలతో దంచండి, ముద్దగా అవుతుంది. దాన్ని గుడ్లో వేసి పిండితే రసం వస్తుంది, గ్రైండర్లో కూడా వేయచ్చు. ఇలాగా తులసి ఈ ఆకుల రసాన్ని సిద్ధం చేసుకోండి. స్వరసం అంటారు ఆయుర్వేదంలో, 2 చెంచాలు. దీనికి 1 చిటికెడు జాజికాయ పొడిని కలపండి. రెండింటిని కలిపేసేసి చప్పరించి మింగేయండి. దీంతో ఈ జిగట విరేచనాలు తగ్గుతాయి. రోజుకి 3 సార్లు తీసుకోవాలి. ఇలాగ 15-20 రోజులు తీసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక చక్కటి సులభమైన చికిత్స తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది అన్నీ మీ ఇంట్లో ఉండేవే, మీ వంటింట్లో ఉండేవే. మజ్జిగ 1 అరకప్పు, అలాగే శొంఠి పొడి 1 చెంచా, ఇంకా సైంధవ లవణం 1 చెంచా. వీటిలలో అన్నీ మీకు తెలిసినవే. మజ్జిగ మీకు తెలుసు, శొంఠి మీకు తెలుసు, అంటే అల్లాన్ని ఎండబెట్టి శొంఠి తయారు చేస్తారు. అయితే మీకు కొంతమందికి తెలియంది సైంధవ లవణం. నిజానికి సైంధవ లవణం అనేది రాక్ సాల్ట్. ఇది మనకి లవణాలు 2 రకాలుగా ప్రధానంగా వస్తూ ఉంటాయి, సముద్రం నుంచి 1, భూమి నుంచి 1. భూమి నుంచి వచ్చేదాన్ని సైంధవ లవణం అంటారు. దీంట్లో మామూలు సముద్రపు ఉప్పులోనేమో సోడియం క్లోరైడ్ ఉంటే దీంట్లో సోడియం క్లోరైడ్తో పాటు పొటాషియం క్లోరైడ్ కూడా ఉంటుంది సైంధవ లవణంలో. కాబట్టి ఇది దీనికి కొన్ని ఔషధ శక్తులు మామూలు లవణం కంటే ఎక్కువ ఉంటాయి.
కాబట్టి అమీబియాసిస్ని మీరు తగ్గించుకోవాలంటే డిహైడ్రేషన్ ఉంటూ ఉంటుంది కాబట్టి మజిల్ క్రాంప్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి వాటిని సరిదిద్దుతుంది. ఇది మజ్జిగ ఒక అరకప్పు, శొంఠి పొడి ఒక చెంచాడు, సైంధవలవణం ఒక చెంచా ఇలా సిద్ధం చేసుకోండి. అంటే అరకప్పు మజ్జిగకి ఒక రెండు ఒక అర టీ స్పూన్ నుంచి ఒక చెంచాడు వరకు శొంఠి పొడిని కలపండి, అలాగే పావు చెంచాడు సైంధవలవణాన్ని కలపండి, తాగేయండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక చక్కటి చికిత్స, మీకు కావాల్సింది మారేడు గుజ్జు అలాగే బెల్లం. అంటే మారేడు గుజ్జుకి సమాన భాగం బెల్లం కలిపేసేసి పూటకు ఒక చెంచాడు మోతాదుగా రెండు పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఇలాంటిదే మరొక మంచి సులభమైన చికిత్స, మీకు కావాల్సింది నల్ల నువ్వులు అలాగే మారేడు గుజ్జు ఇంకా వెన్న కానీ లేదా పెరుగు కానీ ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి తెలుసుకుందాం. నల్ల నువ్వుల్ని అలాగే మారేడు గుజ్జుని రెండింటిని సమాన భాగాలుగా కలపండి. అంటే నల్ల నువ్వులు ఎంత తీసుకున్నారో మారేడు గుజ్జు కూడా సమాన భాగం తీసుకోండి. రెండింటిని నూరండి, ముద్ద చేయండి. ఇప్పుడు 10 గ్రాములు మోతాదుగా దీన్ని తీసుకోవాలి. అంటే దాదాపుగా ఒక 2 టీ స్పూన్ల మోతాదుగా తీసుకోవాలి. వెన్న కానీ లేదా పెరుగుతో కానీ కలిపి తీసుకోండి. ఇలాంటిదే మరొక చక్కటి సులభమైన చికిత్స, మీకు కావాల్సింది పిప్పళ్ళ వేర్లు 20 గ్రాములు, దీన్ని మోడీ అంటారు. అలాగే మిరియాలు 20 గ్రాములు, ఇంకా పటికి బెల్లం 1/2 కప్పు ఇలా సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకుందాం. పిప్పల వేరు, మిరియాల వేరు, అంటే మోడీని ఇంకా మిరియాలని, ఈ రెండింటినీ కూడా ఒక 40 గ్రాములు తీసుకోండి. పిప్పల వేరుని మోడీ అంటారు అనుకున్నాం కదా, ఇది పచారీ కొట్లో దొరుకుతుంది. మిరియాలు మీకు తెలిసినవే, ఈ రెండింటినీ తీసుకోండి. పిప్పల వేరు ఎంత తీసుకున్నారో మిరియాల వేరు, వీటిని 40 గ్రాములు తీసుకొని దంచి ఇప్పుడు కషాయం చేసుకొని ఈ కషాయం 1/2 కప్పు మోతాదుగా పటికి బెల్లం కలిపి తీసుకోవాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది, అమీబియాసిస్ తగ్గుతుంది. అయితే అమీబియాసిస్ ఇలాగ మీ సులభ చికిత్సలతో తగ్గించుకుంటూ మళ్ళీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే నివారణ చాలా ముఖ్యం. మీరు తాగుతారు కదా, ఆ నీళ్ళని కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించండి, తెల్లేటట్టు మరిగించి చల్లార్చి తాగండి. ఈ హోటల్స్లో పచ్చి సలాడ్స్ ఇస్తూ ఉంటారు మన సర్వింగ్ లాగా, అది తినకండి. తింటే ఏమవుద్దంటే దాని నుంచి ఈ ఫీకోవరల్ రూట్ అంటాం కదా, ఈ కంటామినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటి మీద అమీబా సిస్ట్లు ఉంటాయి. అలాగే ఒకవేళ మీరు సలాడ్స్ తినాలి తప్పదు అనుకుంటే ఆ హోటల్లోనే వెనీగార్ ఉంటుంది ఆ టేబుల్స్ మీద, ఆ వెనీగార్లో కానీ లేదా నిమ్మరసం ఇస్తే నిమ్మకాయ ఇస్తాడు కదా, నిమ్మను పిండండి, ఆ నిమ్మరసంలో కానీ నానబెట్టి అప్పుడు తీసుకోండి. అప్పుడు అమీబియాసిస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఇక హోటల్స్లో ప్రధానంగా ఈ చట్నీలు సర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో చేసుకునే చట్నీకి ఈ హోటల్లో మనకి సర్వ్ చేసే చట్నీకి తేడా ఉంటుంది, మీరు గమనించారా? ఇంట్లో ఏం చేస్తారంటే తాలింపు పెడతారు. అంటే చట్నీని ముందు తయారు చేసి ఈ వేరుశనగలు కానీ మామూలు ఈ శనగపప్పును కానీ ఆ తర్వాత తాలింపు పెడతారు. అప్పుడు ఆ వేడికి ఈ అమీబా తాలూకు గుడ్లా ఉంటే నశిస్తాయి. కానీ హోటల్స్లో అలా చేయరు, మొత్తంగా ముందు రుబ్బేస్తారు, వాటిని ఏమి వేడి చేయరు, పైన ఆ తాలింపు దినుసులు జల్లుతారు. కాబట్టి ఇలాంటి ఈ చట్నీలు అలాగే చింతపండు రసంతో తయారైన చట్నీలు ఇలాంటివి వాడకండి బయటవి. ఒకవేళ పళ్ళు ఫలాలు వీటిని మీరు వాడాలనుకుంటే జ్యూసుల్లాగా కాకుండా అలాగే ఐస్ క్యూబ్స్ కలపకుండా మీకు మీరు తోలు తీసి అప్పుడు తీసుకోండి. ఇక ఈ పళ్ళ రసాన్ని బయట తయారు చేసిన ఐస్ ముక్కలను కలిపి వాడుకోకండి. అలాగే మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోండి. అలాగే ఈ గోళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది కాబట్టి గోళ్ళు కత్తిరించుకుంటూ ఉండండి. ఇక పాల విషయం, మామూలుగా చాలామంది ఈ మధ్యకాలంలో ఈ సహజ పదార్థాలుగా చాలా ఎఫినిటీ ఉంటుంది కాబట్టి ఈ గేదె పాలు కానీ ఆవు పాలు కానీ వీటిని తీసుకుంటున్నారు, మంచిదే. కాకపోతే ఇక్కడ రిస్క్ ఏమిటంటే పాలని అత్యధిక డిగ్రీ సెంటిగ్రేడ్కి వేడి చేస్తేనే దాంట్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు నశిస్తాయి. డైరెక్ట్గా మనం హౌస్ హోల్డ్ హీటింగ్లో పాలల్లో ఈ అమీబాతాలకు సిస్ట్లు నశించం, కాబట్టి పాశ్చరైజ్ చేయని పాలు వాడకండి ఒకవేళ మీకు అమీబియాసిస్ ఉంటే. అలాగే పాల ఉత్పత్తులను కూడా వాడకండి. ఇక బజార్లో రోడ్ల మీద అమ్మేటువంటి ఆహార పదార్థాలు వీటిని తినకండి. ఈ అమీబియాసిస్ ఉన్నప్పుడు పథ్యాపత్యాలు పాటించడం ముఖ్యం. ఉదాహరణకు పథ్యం ఏమిటి అంటే మంచి చేసేది ఏమిటి అంటే నీరుల్లిపాయ మంచి చేస్తుంది, ఎందుకంటే దీంట్లో గంధకం ఉంటుంది కాబట్టి ఇది ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. అలాగే మనకి కర్పూరం కూడా చక్కటి హితం చేస్తుంది. ముఖ్యంగా ఈ కర్పూరంలో 2 రకాలు ఉన్నాయి, హారతి కర్పూరం అలాగే పచ్చకర్పూరం. పచ్చకర్పూరాన్ని మీరు తినే ఆహారానికి వాడుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది, అంటే అమీబియాసిస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు.
అలాగే కొడిసిపాల గింజలు, బూరగ బంక, వేప చిగుళ్ళు, రావి చిగుళ్ళు ఇలాంటివి హితం చేస్తాయి. అలాగే ఆహార పదార్థాల్లో బాగా జీలకర్ర వేసుకుంటూ ఉండండి, ఇది కూడా అమీబియాసిస్ని కంట్రోల్లో పెడుతుంది. అలాగే ఖర్జూరం కూడా. ఇంత చేసి కూడా మీకు ఒకవేళ ఈ అమీబియాసిస్ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొంతమందికి కుటజారిష్టం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం, అలాగే కొంతమందికి ఆకలి తగ్గి ఈ పొట్టలో పెట్టుబెట్టినట్టుగా ఉంటూ ఉంటుంది, వీళ్ళకి కఫనాడు ఎక్కువ ఉంటూ ఉంటుంది, ఇలాంటి వాళ్ళలో చిత్రకాది వట్టి అనే మందుని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక కొంతమందికి ఈ అమీబియాసిస్లో మాటికి విరేచనాలు అవుతూ ఉంటాయి, ఇలాంటి వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడం కోసం సంజీవిని వట్టి అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం, అలాగే కర్పూరాది వట్టి, అలాగే బిల్వలేహం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇలాగా ఈ అమీబియాసిస్ని చక్కటి సులభమైన చికిత్సలతో, జాగ్రత్తలతో, పచ్చాపచ్యాలతో, ఇంటి వైద్యంతో, అలాగే నివారణ పద్ధతులతో, అలాగే సులభమైనటువంటి సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలతో పూర్తిగా జయించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.